నమస్కారం శ్రీ వెంకటేశ్వర వైభవం ప్రత్యేక స్తోత్ర పారాయణానికి స్వాగతం సుస్వాగతం శ్రీ కాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్య శుభారణ అనుగ్రహించే పరమాత్ముడు కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వరుడు మరి బ్రహ్మోత్సవాల వేళ ముచ్చటగా మూడో రోజు ముజ్జగాల నేలే పరంధాముడు పురుషోత్తముడు మరి యోగ నృసింహావతారంలో సింహవాహనం మీద భక్తులకు అనుగ్రహిస్తున్నారు ఇక మరికాసేపట్లో ముత్యాల వాహనం మీద శ్రీదేవి భూదేవి సమేతంగా ఆనంద నిలయంలో సాక్షాత్కరించబోతున్న ఈ శుభవేళలో ముత్యాల పందిరి వాహనం మీద దేవదేవుని దర్శిస్తే మనోవైకల్యాలన్నీ కూడా తొలగించబడతాయని పురాణ వచనం మరి సప్తగిరుల్లో బ్రహ్మోత్సవాల వేళ భక్తి టీవీ సభక్తిగా మీకు సమర్పిస్తోంది శ్రీ వెంకటేశ్వర స్తోత్ర పారాయణం అలాగే స్వరార్చనలు ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి స్తోత్ర పారాయణాలు అలాగే స్వరార్చనలతో మీ ముందుకు వస్తుంది భక్తి టీవీ అలాగే ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనందరి చేత కూడా స్తోత్ర పారాయణాన్ని పటింపచేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి టీకే చూడమణి గారు వారికి మీ అందరి తరపున భక్తి టీవీ తరపున భక్తిపూర్వక నమస్సులు బ్రహ్మాండ నాయకుడు ఈ రోజు ముత్యాల పందిరి వాహనం మీద మనకు సాక్షాత్కరిస్తున్నారు మరి ముత్యాల పందిరి వాహనం మీద దేవదేవుడు మనకు దర్శనం ఇచ్చే ఈ శుభవేళ దర్శించినంతరే ఎటువంటి శుభాలు కలుగుతాయి అలాగే ముత్యాల పందిరి వాహనం యొక్క విశిష్టతను చక్కటి ప్రవచనామృతం ద్వారా వారు మనకు అందిస్తారు వారిని ప్రారంభించవలసిందిగా మనవి ఓం అస్మద్ గురుభ్యో నమః శ్రీ వెంకటేశం లక్ష్మీశం అరిష్టఘ్నం అభీష్టదం చతుర్ముఖాత్మతనయం శ్రీనివాసం అహం భజే శ్రీనివాసం అహం భజే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఉత్సవ సమయంలో సభక్తిపూర్వకంగా భక్తి టీవీ వారు సమర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా వందనాలు సమర్పించుకుంటూ ఎంత ధన్యమో నిజంగా మనం స్వామివారి యొక్క వాహన సేవలు వాటిని అన్నిటినీ కూడా కళ్ళారా వీక్షించేటువంటి భాగ్యాన్ని మనకి కలిగిస్తున్నారు ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా తీరేటువంటి మాట కాదు సాయంత్రం 6 అయింది అంటే దేశం అంతా కూడా భక్తి టీవీకి అతుక్కుపోతోంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అలాంటి ఈ కార్యక్రమంలో ముందుగా రెండు వాహనాల గురించి మనం ప్రస్తావించుకోబోతున్నాం ముత్యాల పల్లకీ వాహనము అని అనేక వాహనాల్లో ఏడుకొండలవాడు సప్తగిరినాథుడు ఊరేగుతూ వస్తూ ఉంటాడు అందులో ఈ ముత్యాల పల్లకీ వాహనానికి ఒక ప్రత్యేకత ఉంది ముత్యాన్ని సంస్కృతంలో ముక్త అని అంటారు ముక్త విద్రుమ ఇత్యాది నామాలన్నీ చెప్పబడుతూ ఉంటాయి నగలని గురించి చెప్పేటప్పుడు ఈ పదాలు ఎక్కువ వాడుతూ ఉంటారు ఇందులో ముక్త అంటే అతి స్వచ్ఛమైనటువంటి ముత్యము అని అర్థం ఇది సాత్విక గుణానికి ప్రతీకగా భగవత్ సన్నిధిలో దీన్ని ఉపయోగిస్తారు సత్వగుణాన్ని తెలుపు రంగుతో పోలుస్తారు ఎవరిలో సాత్వికత ఎక్కువగా ఉంటుందో వారి మనసు అంత స్వచ్ఛంగా ఉంటుంది అనే అర్థంలో ఈ ముత్యంతో ఒక పోలిక పోలుస్తూ ఉంటారు మనకి జనసామాన్యంలో ముత్యాల ముగ్గులండి ఇలాంటి మాటలు వింటూ ఉంటాం ఇంకా సాక్షాత్తు ఏడుకొండల వాడిన అన్నమయ్య అయితే ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు నవరత్నాలన్నీ ఉన్నా కూడా ముందు ఆ ముత్యాన్నే తీసుకున్నారు అన్నమయ్య కూడా ఏమిటి ముత్యంలో ఇంత ప్రత్యేకత అంటే ఒక సాత్వికతే కాదండి ముక్త అంటే ఈ శరీరాన్ని విడిచి ఆ పరమపదనాథుడి దగ్గరికి వెళ్ళే జీవుడికి ముక్త జీవుడు అని పేరు అంత అందమైనటువంటి నామం అక్కడికి వెళ్ళినటువంటి జీవులందరూట ఈ ఉత్సవాలలో మనం వాటికి ప్రతీకలుగా ఎలా చెప్పుకుంటామంటే ఒక్కొక్క ముక్త జీవుడు ఒక్కొక్క ముత్యంగా స్వామి యొక్క ఆ ఊరేగింపుకి అలంకారానికి నేనొస్తా నేనొస్తా అంటూ అహమహమికతోటి ముందుకు వస్తున్నారు అనేటువంటి దాన్ని చెప్పుకుంటారు అంటే
నిత్య సూర్యులు అంటారు దేవుడి దగ్గర ఉన్నటువంటి భక్త జనాన్ని వాళ్ళందరూ కూడా ఈ ముత్యాల రూపాల్లో బయలుదేరి వచ్చి స్వామికి సేవలు చేస్తున్నారు అని మీకు అందరికీ తెలుసు వెంకటాచలం ఎంత ప్రసిద్ధమైనదో అక్కడ కొంగగానైనా కోనేటిలో చేపగానైనా ఒక చెట్టుగానైనా పుడితే చాలు అని దివ్య ప్రబంధాల్లో ఆళ్వార్లందరూ ఘోషించారు అలాగ ముక్త జీవులందరూ కూడా మేము ఆ పరమ పదంలో ఉంటే మాకేం ఆనందం ఉంది ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం ఈయనకి ఇంత అద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి మేము సేవించుకోవాలంటూ ముత్యాల వేషాల్లో వచ్చారా అన్నట్లుగా ఆ ముత్యాల హారాలను స్వామి చుట్టూ సమర్పించి పల్లకి అనేది ఒక మంగళకరమైనటువంటి వాహనము కాబట్టి దాన్ని అలంకరింప చేస్తారు మనందరికీ తెలుసు క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ ముత్యాల దండలు అనేటువంటిది స్వామివారికి చాలా ప్రత్యేకమైనటువంటి అలంకరణ ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయనుకోండి ముందుగా ముత్యాల పల్లకి యొక్క ఆ ఉత్సవం ముక్తాత్మలకి ప్రతీకగా సాత్విక గుణానికి ప్రతీకగా చెప్పబడుతోంది ఇంకా రెండవది సింహవాహనం అండి అసలు అద్భుతమైనటువంటి వాహనం సింహం అనగానే మన జీవితాలతో ముడిపడిపోయినటువంటి పదాలు కొన్ని వందలు ఉన్నాయి అని ఒకటి సింహనాదం చేశారు అంటారు అంటే ఎంత గొప్పగానో ఒక సింహ గర్జనలాగా ధ్వనించారు అని అర్థం అన్నమాట అంటే మృగ రాజు సింహం అలాగే స్వామి దేవతా కోటికి చక్రవర్తి ఆ దానికి గుర్తుగా సింహం మీద ఇవాళ స్వామిని వేంచేప చేస్తారు అని అలాగే ఇంకొకటి సింహావలోకనం అని ఒక మాట వినుంటారు మీరు ఏదైనా మనం చదివిన తరువాత అదంతా సారాంశాన్ని ఒక్కసారి చెప్పాలి అంటే దాన్ని సింహావలోకనము అని అంటారు అంటే ఈ పరమాత్మ కూడా ఈ ఉత్సవానికి బయలుదేరి వస్తూ ఒక్కసారి ఈ సృష్టిని అంతటినీ చూస్తాటండి ఎవరెవరు ఎలా ఉన్నారు కనీసం ఈ రోజైనా నన్ను చూడాలనుకుంటున్నారా ఇక్కడికి రాలేకపోయినా భక్తి టీవీలోనైనా చూడగలుగుతారా అని చెప్పి ఆ వాహన ఉత్సవానికి తనంత తాను స్వామి బయలుదేరి వచ్చేటువంటి వాహనము అని రెండవది గమనానికి సింహం చాలా ప్రసిద్ధండి పరమాత్మకి నాలుగు విధాల గమనాలు ఉన్నాయి నడకలు ఉన్నాయి అని సింహ గమనం వృషభ గమనం శార్దూల గమనం గజ గమనం ఇలాగ నాలుగు రకాల గమనాలు ఉన్నాయి అని అందులో సింహము చాలా తేజస్సుకి పరాక్రమానికి ప్రతీకగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి మృగము దాని మీద స్వామి ఆగమన సౌందర్యాలతోటి దాన్ని చక్కగా మనం శ్రీరంగాది దివ్యక్షేత్రాల్లో చూస్తే ఒక ఉత్సవాలు చేస్తారు నడకల యొక్క ఉత్సవాలని ప్రత్యేకంగా చూపిస్తారు వాహనాలని అలాగ ఊపుతూ కనిపిస్తారన్నమాట అలాగ స్వామి సింహవాహనుడై బయలుదేరి వచ్చాడు ఇంకా సింహానికి ఇతరులను హింసించే గుణం ఉంది మరి పరమాత్మకి అది ఎలా అన్వయిస్తుందండి అంటే పరమాత్మకి జనార్దనుడు అని ఒక పేరు ఉందండి జనార్దనుడు అంటే జనులను హింసించువాడు అని అర్థం దుష్టజన సంహారం కోసము వచ్చినటువంటి సింహమే ఈ వెంకటేశ్వర సింహము కాబట్టి ఆయన సింహవాహనం మీద బయలుదేరి వస్తాడు అనేది తర్వాత సింహము శ్రేష్టార్థము అనే ఒక అర్థంలో కూడా మనం వాడతామండి ఏమిటి ఆ శ్రేష్టార్థం కవిసింహము వచ్చారండి అంటాం అంటే కవుల్లో సింహము లాంటి వారు వచ్చారు అని అంతే ఎందుకండి చేతికి విజయ సూచకంగా వేసేటువంటివి సింహ తలాటాలు అంటారు అక్కడ కూడా పరాక్రమత్వం పాండిత్యంలో తాము చాటుకున్నటువంటి వైభవానికి గుర్తుగా చేతికి వేసేది ఇలా జీవితం మనిషి జీవితంతో అవినాభావ సంబంధం కలిగినటువంటి సింహము ఇవాళ స్వామివారికి వాహనంగా ఉంటూ ఆహా నన్ను చూసి లోకమంతా హడిలిపోతుంది ఇవాళ నేను స్వామి యొక్క కైంకర్యం చేయడానికి ఎంత భాగ్యం చేసుకున్నానో నా మీద స్వామి అధిరోహించి వస్తున్నాడు అని అంటూ స్వామి యొక్క లక్షణాలన్నీ కూడా తన లక్షణాలతో పోల్చుకొని బ్రహ్మానంద పడిపోతుంది ఆ సింహము అని అంటారు అలాగా ఆ సింహము మీద ఈ వెంకటేశ్వర సింహం కదలాడి రావడమే ఒక అద్భుతమైనటువంటి వాహన యోగంగా మనం చెప్పుకుంటాం అది గనక చెప్తే ముత్యాల పల్లకి సేవ చేస్తే మృత్యునాశ
దర్శనము అనేటువంటిది అది ఒక పదంగా వచ్చింది. అలాగే సింహవాహన ఆరూఢుడైన స్వామిని గనక చూస్తే మనలో ఉండే పిరికితనాలన్నీ పోయి ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది అనేటువంటి అంతరార్థం కూడా అందులో మనకి చాలా అద్భుతంగా చెప్తారు. ఇలా ఏ వాహనంకి ఆవాహనమే ఒకవైపు ఆయన అందానికి ప్రతీకగా నడుస్తూనే సమాజానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని కూడా ఇస్తూ ఉంటాయి వాహన సేవలు అన్నీ కూడా. కాబట్టి మనం ఈ వాహన సేవలని ఆ స్వామి ఉత్సవాన్ని ఈ భక్తి టీవీ ద్వారా చూసి తరిద్దాం తప్పకుండా. మరి ఇంకా ఇవాళ ప్రత్యేకమైనటువంటి స్తోత్ర పారాయణలోకి మనం ప్రవేశిస్తున్నాం. అందులో కూడా వెంకటేశ్వర స్వామి స్తోత్రం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది వెంకటేశ్వర సుప్రభాతం, వెంకటేశ్వర స్తోత్రం, వెంకటేశ్వర ప్రపత్తి, వెంకటేశ్వర మంగళాశాసనం, వెంకటేశ్వర వజ్ర కవచం, ఇంకా చాలా చాలా ఉన్నాయనుకోండి. ఇవాళ మనం స్వీకరించిన అందులో ఒక నాలుగైదు మాత్రం ఉన్నాయి. సుప్రభాతాన్ని మనం మనసులోనే స్వామిని మేలుకొల్పుదాం. ఎందుకంటే మనం చేసుకునేటువంటి ఈ కార్యక్రమం ఆయన పవళించేటువంటి సమయానికి దగ్గరగా ఉంది కాబట్టి ఇప్పుడు నిద్ర లేపితే ఆయన ఇబ్బంది పడతాడనే ఉద్దేశంతో ప్రపత్తి దగ్గర నుంచి తీసుకుందాము అనేటువంటి ఒక మాటని చెప్పారండి. అసలు ఈ నాలుగిటిని ఎవరు రచించారు అంటే ఇది లోకంలో ఎక్కువ ప్రచారం లేదు, పెద్ద పెద్దలందరికీ తెలుసు. అది ఏమిటి అంటే మన వాళ్ళ మామునులోని ఒక మహానుభావులు ఉన్నారండి, రామానుజుల వారి తర్వాత 200 ఏళ్లకు వచ్చారు. ఆయన దగ్గర అష్టదిగ్గజాలు అని 8 మంది పండితులు ఉండేవారు. ఈ అష్టదిగ్గజాలు మన వాళ్ళ మామూల సిద్ధాంతాన్ని కృష్ణదేవరాయలు అనుసరించి తన సభలో ఆ అష్టదిగ్గజాలని పోషించాడు తాతాచార్యులు వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో అనేటువంటి సిద్ధాంతం ఒకటి ఉంది. ఆ మనవాళ్ళ మహాములకున్న 8 మంది శిష్యులలో ప్రతివాది భయంకరం అన్నన్ అనేటువంటి ఒక స్వామి ఉన్నారు. ఎవరు ఎదిరించడానికి వచ్చినా కూడా ఆ రోజుల్లో పాండిత్యం గొప్పది అని చాటడానికి ఒకళ్ళతో ఒకళ్ళకి వాగ్యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఆ వాగ్యుద్ధానికి ఈయన వెళ్ళి ఆ వచ్చినటువంటి ప్రతివాదులందరినీ ఓడించి పాడేసేవారట ఈ అన్నన్ అనేటువంటి స్వామి. అప్పుడు ఆ గురువుగారు మెచ్చుకొని ప్రతివాది భయంకర రా అని పిలిచారట. అప్పటి నుంచి ఆయన ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి అయ్యారు అని మనకి ఆ తిరుపతి యొక్క చరిత్ర, తిరుమల యొక్క చరిత్ర మనకి చెప్తూ ఉంటుంది. అలాగే వారిద్దరూ కలిసి గురు శిష్యులిద్దరూ తిరుమల స్వామిని ఒక్కసారి దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు, ఏమయ్యా అన్నన్ ఈ స్వామి మీద ఏమన్నా స్తోత్రం చెప్పగలవా ఆసువుగా అని అడిగారటండి మామూనులు. అడిగితే వెంటనే ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి వారు ఈ సుప్రభాతాన్ని, ఈ ప్రపత్తిని, ఈ స్తోత్రాన్ని, ఈ మంగళాశాసనాన్ని నాలుగుటిని కూడా అప్పటికప్పుడు ఆసువుగా రచించారు అంటే అనితర సాధ్యమైన పాండిత్యం వారిదైతే నభూతో నభవిష్యతే అనేటువంటి భగవంతుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. అలాంటి స్వామిని గురించినటువంటి ఒక అద్భుతమైన పారాయణని ఏర్పాటు చేయడం, మనందరం ఇందులో అన్వయించగలగడం మన భాగ్యంగా మనందరం భావిస్తూ ముందుగా మనం వెంకటేశ్వర ప్రపత్తిని అనుసంధానం చేసుకుందాం చెప్పుకుందాం. ప్రపత్తి అంటే నువ్వు నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపంగదే దీని నాయన, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అని ప్రపదనం, కాళ్ళ మీద సాష్టాంగపడి వందనం చేసే పద్ధతి శరణాగతికి ప్రపత్తి అని పేరు. ఏది చేసినా ముందు అమ్మ ద్వారా నాన్నగారి దగ్గరికి వెళ్ళడం మన ఆర్ష సిద్ధాంతం, భారతీయ సిద్ధాంతం. అమ్మ దగ్గర మనకు చనువు ఉంటుంది, అందుకని ముందుగా అమ్మని ప్రార్థించే శ్లోకంలో తర్వాత నుంచి తండ్రి యొక్క స్తోత్రం మొదలు పెడుతుంది. దాన్ని ఇప్పుడు మనందరం కలిసి చదువుకుందాం. ఈశానాం జగతోస్య ఈశానాం జగతోస్య వెంకటపతేహే వెంకటపతేహే విష్ణోః పరం ప్రేయసీం విష్ణోః పరం ప్రేయసీం తద్వక్షస్థల తద్వక్షస్థల నిత్యవాసరసికాం నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీ తక్షాంతి సంవర్ధినీ పద్మాలంకృత పద్మాలంకృత పాణిపల్లవయుగాం
పాణి పల్లవయుగా పద్మాసనస్థాం శ్రియం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం భగవతీం వందే జగన్మాతరం వందే జగన్మాతరం శ్రీమన్ కృపాజలనిధే శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక కృత సర్వలోక సర్వజ్ఞ శక్త సర్వజ్ఞ శక్త నత వత్సల నత వత్సల సర్వశేషిన్ సర్వశేషిన్ స్వామిన్ స్వామిన్ సుశీల సుశీల సులభాశ్రిత పారిజాత సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఆనూపురార్పిత ఆనూపురార్చిత సుజాత సుజాత సుగంధి పుష్ప సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సమసన్నివేశౌ సమ్యక్షు సౌమ్యక్షు సౌమ్యౌ సౌమ్యౌ సదానుభవనేపి సదానుభవనేపి నవానుభావ్యౌ నవానుభావ్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సద్యో వికాసే సద్యో వికాసే సముదిత్వ సముదిత్వ రసాంద్రరాగ రసాంద్రరాగ సౌరభ్య నిర్భర సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తాం సరోరుహ సామ్యవార్తాం సమ్యక్షు సమ్యక్షు సాహస పదేషు సాహస పదేషు విలేఖయంతో విలేఖయంతో శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే రేఖామయ రేఖామయ ధ్వజ ధ్వజ సుధా కలశాత పత్ర సుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబురుః వజ్రాంకుశాంబురుః కల్పక శంఖ చక్రైః కల్పక శంఖ చక్రైః భవ్యైః భవ్యైః అలంకృత తలౌ అలంకృత తలౌ పరతత్వ చిన్నైః పరతత్వ చిన్నైః శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే తామ్రోదరద్యుతి తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ పరాజిత పద్మరాగౌ బాహ్యైః బాహ్యైః మహోభిః మహోభిః అభిభూత మహేంద్ర నీలౌ అభిభూత మహేంద్ర నీలౌ ఉద్యన్న కాంశుభిః ఉద్యన్న కాంశుభిః ఉదస్తస శంఖభాసౌ ఉదస్తస శంఖభాసౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ప్రేమభీతి సప్రేమభీతి కమలాకర పల్లవాభ్యాం కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సంవాహనేపి సపది సపది క్లమమాధదానౌ క్లమమాధదానౌ కాంతౌ కాంతౌ అవాంగ్మనసగోచర అవాంగ్మనసగోచర సౌకుమార్యౌ సౌకుమార్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే లక్ష్మీమహి లక్ష్మీమహి తదనురూప నిజానుభావ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషి నీలాది దివ్య మహిషి కరపల్లవానాం కరపల్లవానాం ఆరుణ్య సంక్రమణతః ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరా శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే నిత్యానమత్ నిత్యానమత్ విధి శివాది విధి శివాది కిరీట కోటి కిరీట కోటి ప్రత్యుక్త దీప్త ప్రత్యుక్త దీప్త నవరత్న మహప్రరోహైః నవరత్న మహప్రరోహైః నీరాజనావిధిం నీరాజనావిధిం ఉదారముపాదధానౌ ఉదారముపాదధానౌ శ్రీ
శ్రీ వెంకటేశ చరణో శ్రీ వెంకటేశ చరణో శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే విష్ణో పదే పరమ విష్ణో పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వవుత్స యౌ మధ్వవుత్స ఇతి భోగ్యతయాప్యుపాత్తౌ ఇతి భోగ్యతయాప్యుపాత్తౌ భూయః తదేతి భూయః తదేతి తవ పాణితల ప్రదిష్టౌ తవ పాణితల ప్రదిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ పార్థాయ తత్ సదృశ సారథినా తత్ సదృశ సారథినా త్వయైవ త్వయైవ యౌ దర్శితౌ యౌ దర్శితౌ స్వచరణౌ స్వచరణౌ శరణం వ్రజేతి శరణం వ్రజేతి భూయోపి భూయోపి మహ్యమిహతౌ మహ్యమిహతౌ కర దర్శితౌ తే కర దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే మన్మూర్ధ్ని మన్మూర్ధ్ని కాళీయఫణే కాళీయఫణే వికటాటవీషు వికటాటవీషు శ్రీ వెంకటాద్రి శిఖరే శ్రీ వెంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనాం శిరసి శ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అమ్లాన అమ్లాన హృష్యత్ హృష్యత్ అవనీతల అవనీతల కీర్ణ పుష్పౌ కీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రి శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయ మానవ శిఖరాభరణాయ మానవ ఆనందితాఖిల ఆనందితాఖిల మనోనయనౌ తవైతో మనోనయనౌ తవైతో శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ప్రాయః ప్రాయః ప్రపన్న జనత ప్రపన్న జనత ప్రథమావగాహ్యౌ ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ మాతుస్తనావివ శిశోః అమృతాయ మానవ శిశోరామృతాయ మానవ ప్రాప్తౌ ప్రాప్తౌ పరస్పర తులాం పరస్పర తులాం అతులాంతరౌ తే అతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరైః సత్వోత్తరైః సతత సేవ్య సతత సేవ్య పదాంబుజేన పదాంబుజేన సంసార తారక సంసార తారక దయాద్ర దృగంచలేన దయాద్ర దృగంచలేన సౌమ్యోపయంత్రు మునినా సౌమ్యోపయంత్రు మునినా మమ దర్శితౌ తే మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ సశ్రియా శ్రీ సశ్రియా ఘటికయా ఘటికయా వదుపాయ భావే వదుపాయ భావే ప్రాప్యే త్వయి ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్వయముపేయతయా పురంత్యా పురంత్యా నిత్యాశ్రితాయ నిత్యాశ్రితాయ నిరవద్య నిరవద్య గుణాయ తుభ్యం గుణాయ తుభ్యం శ్యాం కింకరో శ్యాం కింకరో వృషగిరీశ వృషగిరీశ నజాతు మహ్యం నజాతు మహ్యం ఇతి శ్రీ వెంకటేశ ప్రపత్తిః ఇతి శ్రీ వెంకటేశ ప్రపత్తిః ఇందులో చూడండి ఆఖరి దానికి ముందు దాంట్లో సౌమ్యోపయంత్రు మునినా మమ దర్శితౌ అంటే మనం చెప్పుకున్నామే ఆ మనవాళ మహామునుల చేత నాకు చూపించబడ్డ నీ పాదాలే నాకు శరణు తప్ప రెండవదేది దిక్కు లేదు అని ఆ కవినామాన్ని కవి తన గురువుల యొక్క దివ్యనామాన్ని కూడా అద్భుతంగా చెప్పినటువంటి ప్రపత్తిని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. దీని తర్వాత మనం స్తోత్రంలోకి వెడదాం. స్తోత్రం అనగానే
అమ్మ పద్మావతి దేవి గుర్తుకు వస్తుంది. అమ్మ ద్వారానే అమ్మకి పురుషకార రూపిణి అని పేరండి. అంటే మన భాషలో రికమెండేషన్ చేసేటువంటి తల్లి అన్నమాట. అమ్మ అమ్మ నువ్వు నాన్నకి చెప్పమ్మ అంటే చక్కగా నేను చెప్తాను మీకేం పర్వాలేదని అభయం ఇచ్చే తల్లి కాబట్టి ఆ తల్లిని వర్ణిస్తూ ఈ వెంకటేశ్వర స్తోత్రం అంతా జరిగింది. ఇప్పుడు దాన్ని మనం చక్కగా అనుసంధానం చేసుకుందాం. కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణి తాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల ప్రముఖాఖిల దైవత మౌళిమణి శరణాగత వత్సల సారణిదే శరణాగత వత్సల సారణిదే పరిపాలయ మాం వృష శైలపతే పరిపాలయ మాం వృష శైలపతే అతివేలతయా తవ దుర్విషహై అతివేలతయా తవ దుర్విషహై అనువేల కృతైః అనువేల కృతైః అపరాధశతైః అపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధి వెంకటశైలముదారమతే జనతాభిమతాధిక దానరతాత్ పరదేవతయాగదితాన్నిగమై కమలాదయితాన్నపరంకలయే కల వేణురవావస గోపవధూ శతకోటి వృతాత్ స్మరకోటి సమాత్ ప్రతి వల్లవికాభిమతా సుఖదాత్ వసుదేవసుతాన్నపరంకలయే అభిరామ గుణాకర దాశరథే జగదేకధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవ దయా జలధే అవనీతనయా కమనీయకరం రజనీకర చారుముఖాంబురుహం రజనీచర రాజతమో మిహిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయం అమోఘశరం అపహాయ రఘుద్వయమన్వమహం నకథంచన కంచన జాతు భజే వినా వెంకటేశం ననాథో ననాదః సదా వెంకటేశం స్మరామి హరే వెంకటేశ
వెంకటేశ ప్రసీద ప్రసీద హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అహం దూరతస్తే అహం దూరతస్తే పదాంభోజయుగ్మ పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి సేవాం కరోమి సకృత్సేవయా సకృత్సేవయా నిత్యసేవాఫలంత్వం నిత్యసేవాఫలంత్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అజ్ఞానినామయా దోషాన్న అజ్ఞానినామయా దోషాన్న అశేషాన్ విహితాన్ హరే అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం 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 శేషశైలశిఖామణే శేషశైలశిఖామణే అలాగ మనం అమ్మతో కూడిన స్వామిని స్తోత్రం చేసుకున్నాము. దీనితో పాటు సంకీర్తన అమృతాన్ని కూడా మనం అర్పించాలి. ఎందుకంటే భక్తి సిద్ధాంతంలో శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం అంటూ ఈ స్తోత్రాలు చదవడం ఎంత గొప్పో, నామ సంకీర్తన చేయడం అంతకంటే కూడా చాలా గొప్ప అని చెప్తారు. అందువల్ల గోవింద నామాలు ఆసేతు సీతాచలం ప్రపంచం అంతా కూడా విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి నామాలు. ఆ నామాలతోటి ఒక్కసారి అమ్మతో కూడిన వెంకటేశ్వర స్వామి పాదాలకి శ్రీపాద అర్చనం గావిద్దాం నామావళితోటి. శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద నందనందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పాలక గోవింద శిష్ట పాలక గోవింద కష్ట నివారణ గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద వరాహమూర్తి గోవింద గోపీలోల గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షివాహన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద
హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద మత్స్యకూర్మ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద సీతానాయక గోవింద శ్రితపరిపాలక గోవింద శ్రితపరిపాలక గోవింద దరిద్ర పోషక గోవింద దరిద్ర పోషక గోవింద ధర్మస్థాపక గోవింద ధర్మస్థాపక గోవింద అనాథరక్షక గోవింద అనాథరక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద కమలదళాక్ష గోవింద కమలదళాక్ష గోవింద కామితదాత గోవింద కామితదాత గోవింద పాప వినాశక గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీనాయక గోవింద ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయ ప్రదర్శక గోవింద అభయ ప్రదర్శక గోవింద మత్స్యావతార గోవింద మత్స్యావతార గోవింద శంఖ చక్రధర గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద సాంగ గదాధర గోవింద విరాజ తీర్థస్థ గోవింద విరాజ తీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సాల గ్రామధర గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద సహస్రనామ గోవింద
లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణగ్రజ గోవింద, లక్ష్మణగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబర గోవింద, కాంచనాంబర గోవింద, గరుడ వాహన గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, గజరాజ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వానర సేవిత గోవింద, వానర సేవిత గోవింద, వారధి బంధన గోవింద, వారధి బంధన గోవింద, ఏడు కొండల వాడ గోవింద, ఏడు కొండల వాడ గోవింద, ఏకత్వ రూప గోవింద, ఏకత్వ రూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవా గోవింద, ప్రత్యక్ష దేవా గోవింద, పరమ దయాకర గోవింద, పరమ దయాకర గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్ర కవచధర గోవింద, వజ్ర కవచధర గోవింద, వైజయంతి ధర గోవింద, వైజయంతి ధర గోవింద, వడ్డీ కాసులవాడ గోవింద, వడ్డీ కాసులవాడ గోవింద, వసుదేవతనయ గోవింద, వసుదేవతనయ గోవింద, బిల్వ పత్రార్చిత గోవింద, బిల్వ పత్రార్చిత గోవింద, భిక్షుక సంస్థుత గోవింద, భిక్షుక సంస్థుత గోవింద, స్త్రీ పుంస రూప గోవింద, స్త్రీ పుంస రూప గోవింద, శివకేశవ మూర్తి గోవింద, శివకేశవ మూర్తి గోవింద, బ్రహ్మాండ రూప గోవింద, బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద, భక్త రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, నీరజనాభ గోవింద, హాతి రామ ప్రియ గోవింద, హాతి రామ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, జనార్దన మూర్తి గోవింద, జనార్దన మూర్తి గోవింద, జగత్సాక్షి రూప గోవింద, జగత్సాక్షి రూప గోవింద, అభిషేక ప్రియ గోవింద, అభిషేక ప్రియ గోవింద, ఆపన్ నివారణ గోవింద, ఆపన్ నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, రత్న కిరీట గోవింద, రత్న కిరీట గోవింద, రామానుజనుత గోవింద, రామానుజనుత గోవింద, స్వయం ప్రకాశ గోవింద, స్వయం ప్రకాశ గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, నిత్య శుభ ప్రద గోవింద, నిత్య శుభప్రద గోవింద, నిఖిల లోకేశ గోవింద, నిఖిల లోకేశ గోవింద,
आनंद रूप गोविंद आद्यंतरहिता गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद इह परदायक गोविंद इभराज रक्षक गोविंद पद्मदयालो गोविंद पद्मनाभ हरि गोविंद तिरुमलवास गोविंद तुलसी वनमाल गोविंद शेषाद्रि निलय गोविंद शेष साईने गोविंद श्री श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद श्री श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोकुल नंदन गोविंद श्री श्रीनिवास परब्रह्मणे नमः। సాయం సంధ్యా సమయంలో గోవిందనామాలతో పాటు స్వామివారి విశేషమైనటువంటి స్తోత్రపారాయణాన్ని మనందరి చేత కూడా చక్కగా పఠింపచేసినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చూడామణి గారికి భక్తి టీవీ తరపున మీ అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। వారికి చక్కటి కీర్తనలతో స్వరాభిషేకం చేసేందుకు మనతో పాటు ఉన్నారు శేషులత బృందం। వారిని ప్రారంభించవలసిందిగా మనవి। चक्कगा कुबेरुनी पुष्पक
ಹಾಗೆ ಕದಲಿದೆ ಮಕ್ಕುವ ಸೀತಾದೇವಿ ಮರಲಿಲ್ಲಚನು ತಕ್ಕಕವಾಯುಜುನೆಕ್ಕಿ ದಾಡಿ ಮೆಟ್ಟಿದಿವಿ ನಾಡು ಚೊಕ್ಕ ಪುವಾನರುಲ ಪೌಜುಲು ಜೋಡನು ತಕ್ಕಕವಾಯುಜುನೆಕ್ಕಿ ದಾಡಿ ಮೆಟ್ಟಿದಿವಿ ನಾಡು ಚೊಕ್ಕ ಪುವಾನರುಲ ಪೌಜುಲು ಜೋಡನು ಎಟ್ಟು ನೇರಿಚಿತಿವಯ್ಯ ಇನ್ನಿ ವಾಹನ ಎಟ್ಟು ನೇರಿಚಿತಿವಯ್ಯ ಇನ್ನಿ ವಾಹನ ಮುಲೆಕ್ಕ ಕೊಟ್ಟ ಕೊನ ನೀವು ರಾತಿ ಗುರ್ರ ಮುನೆಕ್ಕಿ ತೋರಿದೆ ಪಟ್ಟಿಯಡನ ಧರ್ಮವು ನಡಚಗಾರು ಕೊಟ್ಟ ಕೊನ ನೀವು ರಾತಿ ಗುರ್ರ ಮುನೆಕ್ಕಿ ತೋರಿದೆ ಪಟ್ಟಿಯಡನ ಧರ್ಮವು ನಡಚಗಾರು ಮೆಟ್ಟುಕ ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೀದ ಪಲ್ಲಕ್ಕಿ ಎಕ್ಕಿದಿ ಬಿಟ್ಟೆ ಇಲ್ದಿರ ಗೂಡಿ ಏಗು ಬೆಳ್ಳಿ ಏಗನು ಮೆಟ್ಟುಕ ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೀದ ಪಲ್ಲಕ್ಕಿ ಎಕ್ಕಿದಿ ಇನ್ನಿ ವಾಹನ ಮುಲೆಕ್ಕ ಗಟ್ಟಿ ಗಾರಿದುಕೆ ಹರಿ ಕಡುಮೆ ಚೇಮಯ್ಯ ಎಟ್ಟು ನೇರಿಚಿತಿವಯ್ಯ ಇನ್ನಿ ವಾಹನ ಮುಲೆಕ್ಕ ಗಟ್ಟಿ ಗಾರಿದುಕೆ ಹರಿ ಕಡುಮೆ ಚೇಮಯ್ಯ ಎಟ್ಟು ನೇರಿಚಿತಿವಯ್ಯ ಇನ್ನಿ ವಾಹನ ಮುಲೆಕ್ಕ ನಾರಾಯಣ ಚ್ಯುತಾನಂದ ಗೋವಿಂದ ಹರಿ ಸಾರ ಮುಗನಿ ಕುನೇ ಶರಣಂತಿನಿ 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 ಸಾರ ಮುಗನಿ ಕುನೇ ಶರಣಂತಿನಿ ಸಾರ ಮುಗನಿ ಕುನೇ ಶರಣಂತಿನಿ ಸಟಲ ಸಂಸಾರಂಬು ತೊಲಕು ಸುಖ ಮುಖ ವೇಳ ದುಃಖ ಮುಖ ವೇಳ ಚಲುವಯುನು ವೇಡಿಯುನು ಸಟಲ ಸಂಸಾರಂಬು ತೊಲಗು ಸುಖ ಮುಖ ವೇಳ ದುಃಖ ಮುಖ ವೇಳ ಫಲಮುಲಿ ವೇರೆಂಡು ಪಾಪಮುಲು ಪುಣ್ಯಮುಲು ಪುಲುಪು ದೀಪುನು ಕಲಿಪಿ ಭುಜಿಂಚಿನಟ್ಲು ಫಲಮುಲಿ ವೇರೆಂಡು ಪಾಪಮುಲು ಪುಣ್ಯಮುಲು ಪುಲುಪು ದೀಪುನು ಕಲಿಪಿ ಭುಜಿಂಚಿನಟ್ಲು ನಾರಾಯಣ ಚ್ಯುತಾನಂದ ಗೋವಿಂದ ಹರಿ ಸಾರ ಮುಗನಿ ಕುನೇ ಶರಣಂತಿನಿ ಸಾರ ಮುಗನಿ ಕುನೇ ಶರಣಂತಿನಿ ಪಗಲು ರಾತ್ರುಲ ರೀತಿ ಬಹು ಜನ್ಮ ಮರಣಾಲು ತಗುಬೇನು ಕೊಡ ಚೂಪು ತನು ತಾನೆ ತೊಲಗು ಪಗಲು ರಾತ್ರುಲ ರೀತಿ ಬಹು ಜನ್ಮ ಮರಣಾಲು ತಗುಬೇನು ಕೊಡ ಚೂಪು ತನು ತಾನೆ ತೊಲಗು ನಗಿಯಿಂಚು ನೊಕ ವೇಳ ನಲಗಿಂಚು ನೊಕ ವೇಳ ಒಗರು ಕಾರಪು ಬಿಡೆಮು ಪಿಂಚಿನಟ್ಲು ನಗಿಯಿಂಚು ನೊಕ ವೇಳ ನಲಗಿಂಚು ನೊಕ ವೇಳ ಒಗರು ಕಾರಪು ಬಿಡೆಮು ಪಿಂಚಿನಟ್ಲು ನಾರಾಯಣ ಚ್ಯುತಾನಂದ ಗೋವಿಂದ ಹರಿ ಸಾರ
ఎదిటి కల్లయు నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మదిని ఇహము పరమును వలెని ఎదిటి కల్లయు నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మదిని సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధంబుల నన్ను పాలింపవే సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధంబుల నన్ను పాలింపవే నారాయణ చ్యుతానంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని నారాయణ చ్యుతానంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని సారముగ నీకునే శరణంటిని సారముగ నీకునే శరణంటిని 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 నగధర నంద గోప నరసింహ నగధర నంద గోప నరసింహ నగజవరద శ్రీ నరసింహ నగధర నంద గోప నరసింహ నగజవరద శ్రీ నరసింహ నగధర నంద గోప నరసింహ నరసింహ పరజ్యోతి నరసింహ వీర నరసింహ లక్ష్మీ నరసింహ నరసింహ పరజ్యోతి నరసింహ వీర నరసింహ లక్ష్మీ నరసింహ నరసఖ బహుముఖ నరసింహ నరకాంతక జయ జయ నరసింహ నరసఖ బహుముఖ నరసింహ నరకాంతక జయ జయ నగధరనంద గోప నరసింహ నగజవరద శ్రీ నరసింహ నగధరనంద గోప నరసింహ నమో నమో పుండరీక నరసింహ నమిత సురాసుర నరసింహ నమో నమో పుండరీక నరసింహ నమిత సురాసుర నరసింహ నమక చమకహిత నరసింహ నముచి సురన వంద్య నవరసాలంకార నరసింహ నవనీత చోర శ్రీ నరసింహ నవరసాలంకార నరసింహ నవనీత చోర శ్రీ నరసింహ
నంద గోప నరసింహ నగధర నంద గోప నరసింహ నగజవరద శ్రీ నరసింహ నగధర నంద గోప నరసింహ నగజవరద భక్తి సిద్ధాంతంలో శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం ఇవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వరునికి చాలా ప్రీతికరమైనవి. మరి ఈ బ్రహ్మోత్సవాల శుభ సమయంలో ఆపదముక్కుల వాణ్ణి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఆపదలను తొలగించమని, ఈతి బాధల నుంచి మనల్ని రక్షించమని శరణు వేడాం. ఇక రేపు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు కల్పవృక్ష వాహనం మీద, అలాగే సర్వభూపాల వాహనం మీద ఆనంద నిలయంలో భక్తులకు సాక్షాత్కరించబోతున్నారు. మరి రేపు ఇదే సమయానికి శ్రీ వెంకటేశ్వర స్తోత్ర పారాయణంలో మళ్ళీ కలుసుకుందాము. మరి ఆ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపై కలగాలని మనస్సావాచ కర్మణ కోరుకుంటూ నమస్కారం.